ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 227 4వ చట్టం ప్రకారం సచివాలయం యూనిట్ పరిధిలోకి గ్రామ రెవెన్యూ అధికారి విలేజ్ సర్వేయర్ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారని బెస్తవారిపేట తహసీల్దార్ రమాదేవి వెల్లడించారు. అనుమతి లేని అక్రమ లేఅవుట్లకు ఎవరు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దానికోసం అని చెప్పేసి ఈ మధ్యలో జీవో ఎంఎస్ నెంబర్ 227 ప్రకారం నాలా చట్టాన్ని కొంచెం మార్పులు చేసి తీసుకుని వచ్చారు. దీన్ని ప్రస్తుతానికి ఈ సచివాలయం ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో గ్రామ రెవెన్యూ అధికారి విలేజ్ సర్వేలు కలిసి వాళ్ళ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను ఎవరైనా వ్యవసాయేతర భూములుగా మార్చుకొని ఇతర కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నట్లయితే వాళ్ళు ప్రొఫార్మా 1 ద్వారా ఆ వివరాలు సేకరించి కార్యాలయంలో దాఖలుపరచవలసి ఉంటుంది. దీన్ని 4 కేటగిరీలుగా విభజించారు. ఆ 6A అనేది ఆల్రెడీ వాళ్ళు వ్యవసాయేతర భూమిగా మార్చుకొని గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టింటే వాళ్ళకు ఓనర్షిప్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2వ కేటగిరీలో 6B ఉంటుంది. వీళ్ళు వ్యవసాయేతర భూమిగా మారి కూడా నాలా ఫీజు కట్టకుండా కన్వర్షన్ ఫీజు కట్టకుండా ఉండేటట్టుంటే వాళ్ళ దగ్గర నుంచి 5% బేసిక్ వాల్యూ ప్లస్ పెనాల్టీ 5% మొత్తం 10% 6B నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. కేటగిరీ 3లో కన్వర్షన్ జరిగినప్పటికీ కన్వర్షన్ ఫీజు పూర్తిగా కట్టకుండా సగమే కానీ 30 కానీ కట్టి వాళ్ళు వ్యవసాయేతర భూమిగా వాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి 6C నోటీస్ ఇచ్చి మిగతా ట్యాక్స్ కూడా వసూలు చేయడం జరుగుతుంది. కేటగిరీ 4లో కన్వర్షన్ ఎక్కువ చేసుకొని కొంతవరకే ప్రస్తుతం బేస్తవారిపేట మండలంలో వందుట్ల, చింతలపాలెము, సోమారిపేట, కుసలపాడు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది లేఅవుట్లు వేశారు. కొంతమంది ట్యాక్స్ కట్టారు, కొంతమంది ట్యాక్స్ కట్టకుండానే అక్కడ రాళ్ళుబాతి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. వాటిని అన్నింటినీ పరిశీలిస్తున్నాము. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన తర్వాతనే వాళ్ళు ఈ లేఅవుట్లో క్రయ విక్రయాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.